ఫీల్డ్లో సీన్ ఉండదు. రైతుల గురించి మాట్లాడతారు. అది నిజంగా కాకినాడలో మేము సినిమా చూస్తుంటే కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారండి, మేము ప్రేక్షకులతో పాటు మా మేనమామల ముగ్గురు. ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందిరా, దానికి వెనకాల కారణం ఏంటంటే మా అమ్మగారి దగ్గర 9 ఎకరాల పొలం ఉందండి, అది అమ్మేసి ఇక్కడ ఏదో కొనుక్కోవచ్చని నా ఐడియా. అరే మహేష్ బాబు గారు చెప్తే నీకు అర్థమైంది. ఇప్పుడు మీకు ఒక నెల శాలరీ రాకపోతే ఏం చేస్తారంటే నా సేవింగ్స్లో తీసి ఖర్చు పెట్టుకుంటాను, ఈ ఉద్యోగం పోతే అంటే ఇంకోటి ఎదుర్కొంటాను. ఇంత సింపుల్గా చెప్పేవరా నువ్వు, తర్వాత డైలాగ్ ఏమో చెతక్కుటే హెడైనా అన్నాడు. థియేటర్లో అండి, థియేటర్లో చాలా రోజుల తర్వాత ఒక సినిమాకి డైలాగ్స్ బయటకు వచ్చి చెప్తున్నారు. అద్భుతంగా రైతులు అయితే నిజంగా 20% అని అంటారు, కానీ 20% 100% చేంజ్ వచ్చిందండి. వాళ్ళకి ఆదాయం వచ్చినా ఏదో సునామీ లాంటి తుఫాన్లు వచ్చినా ఏ వచ్చినా మళ్ళీ పంట వేస్తాడు. అది ఆ రైతు యొక్క గొప్పతనం. ఈ సినిమాలో మహేష్ బాబు గారు 100% మా వంశీ పైడిపల్లి గారు అద్భుతంగా ఉంచారని చెప్పి ఆ రోజే చెప్పాం ఆ సీన్ చేస్తున్నప్పుడు. ఇంతకీ ఏం చేశారు మీరు మళ్ళీ ఇప్పుడు అమ్మట్లేదు కదా? లేదండి, మాకు అది కాదు. లేదండి, మహర్షి ద్వారా ఒక బుద్ధి వచ్చిందన్నమాట. రైతులంటే ఒక శ్రద్ధ పెరిగింది, గౌరవం పెరిగింది. సో సినిమా ఫస్ట్ డే క్రాస్ రోడ్స్లో చూసామండి. చూసినప్పుడు ఇమీడియట్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి అద్భుతం సార్ సినిమా సూపర్ టూపర్ హిట్ అని. నాకు దీంట్లో ఒక స్వార్థం ఉంది, మహేష్ బాబు గారితో ఏది ఒక సీన్ చేసిన సినిమా సూపర్ హిట్, దూకుడు చేసాం హిట్టు, భరత్ అని నేను హిట్టు, నెక్స్ట్ ఇది పెద్ద హిట్టు. దిల్ రాజు గారు గుర్తుపెట్టుకుని డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండాలి క్యారెక్టర్ అది. ఇంకొకటి నాకు నిన్న రాత్రి నాకు ఫోన్ చేయలేదండి, పొద్దున్నే రాజమండ్రి నుంచి వచ్చాను నేను. దిగంగానే ఏమంటే 6 కోట్లు ఎక్కడికి పోతున్నారండి ఎయిర్పోర్ట్లో? 6,000 కోట్లు నిజంగా మా జర్నలిస్ట్ మిత్రులందరూ ఆనందపడాలి, ఎందుకంటే అది ఎవరినే ఉద్దేశించి పెట్టలేదు, అది News 100 నిజమైన న్యూస్. స్టేట్ ట్యూన్, ఎక్కడికి మారొద్దు, ఎప్పటికప్పుడు వేడివేడి వార్తలు అంటాడు. సో నిజంగా బాగా డైరెక్టర్ గారికి ఇప్పుడు వాయిస్ ఓపెన్ అయింది. ఆ వాయిస్ మరి ఆయన నిజంగా చాలా పెద్ద మనసు చేసుకుని నిదానంగా చెప్పండి అన్నారు. సో సినిమా చూస్తే నాకు తెలిసి ప్రతి హీరో ఒక ఇలాంటి ఒక ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేస్తే నిజంగా సొసైటీకి చాలా బాగుంటుందని నా ఫీలింగ్ కాదు, అందరి ఫీలింగ్ అదేనండి. ఈ సినిమాలో ఎందుకంటే మహేష్ బాబు గారు ఎంత హ్యాండ్సమ్గా ఉంటారో చెప్పక్కర్లేదు, కానీ బట్ ఇక్కడ 3 క్యారెక్టర్లు అద్భుతంగా చేశారు. సో అలాగే ఈ సినిమా విజయంలో మేము కూడా 1% ఉన్నందుకు, ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క మేనరిజం ప్రతి సినిమాలో ఉన్నట్టే 6,000 కోట్లు అన్నారు. ఒక జర్నలిస్ట్ మిత్రుడు అంటుంటాడు, నేను చనిపోయాక నీతి నిజాయితీ ఏదైనా ఉందంటే అది రేపు నేనే అని, ఆయన పేరని అవసరం. అలాగే రిషి కుమార్ తెలుగు రాష్ట్రాల్లో 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాడు, News 100 నిజమైన న్యూస్ అంటే అదేంటని అలా చెప్పామంటాడు. డైరెక్టర్ గారు విజన్ ఎంత కామెడీ పండించారంటే, ఒరే తెలిసి చెప్తే న్యూస్, తెలిసి తెలియ చెప్తే బ్రేకింగ్ న్యూస్. ఒకవేళ రిషి కుమార్ గారు పెట్టుబడి పెట్టారనుకో ముందే మనం చెప్పామని చెప్తాం, పెట్టలేదనుకో అతని మీద మనం ఒక ఆర్టికల్ వేస్తాం, మనల్ని అడిగేవాడే ఎవరు, వీఆర్ సిన్సియర్ ఇక్కడ. అలాగా దిల్రాజు గారు నాకు ఆ 2 సీన్లు చాలండి సినిమాలో, బ్రహ్మాండంగా నాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు డైలాగు ఆ ముందు ఆర్టిస్ట్ సరిగా చెప్పకపోవటంలో 6 టేకులు అయ్యి నా డైలాగ్ మర్చిపోయా, అంటే ఇప్పుడు మేము పంచలిప్పేసి పొలాల దగ్గర వ్యవసాయం చేయమంటారా ఆ రోజు అండి డైలాగ్ అంటే. అలాగా మొత్తం సినిమా అంతా అద్భుతంగా ఉంది. అలాగే హీరో గారితో పాటు పక్కన మా నరేష్ గారు ఆ గడ్డం పెట్టుకున్నట్టు ఎవరో అనుకున్నా ఫస్ట్ నేనండి సినిమా కోసం. అలాగే రాజీవ్ గారు కానీ, పోసాని గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇతర నటీనటులు కానీ అద్భుతంగా వారి వారి క్యారెక్టర్ డైరెక్టర్ గారు బాగా దాన్ని డిజైన్ చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి, అందరికీ పేరు పేరుని కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.